వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి తమ బలగాన్ని చూపించారు అభ్యర్థులు. ఏపీలో ఎన్నికల సందడి జోరుగా కనిపిస్తోంది. రెండో రోజు నామినేషన్ వేయడానికి అన్ని పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేశారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే తాడేపల్లి గూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్సన్, కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తరపున ఆయన సతీమణి అనురాధ నామినేషన్ దాఖలు చేశారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు సైకిల్పై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇక వైసీపీ నుంచి పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నగరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్కే రోజా, దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి, భీమవరం వైసీపీ అభ్యర్థి శ్రీ గంది శ్రీనివాస్, ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యువి రమణమూర్తి రాజు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అసీఫ్, మంగళగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు రెండో రోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి, శుక్రవారం మంచి రోజు కావడంతో రెండో రోజు కూడా అభ్యర్థులు భారీగా ర్యాలీతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో తమ బలాన్ని చూపిస్తూ నామినేషన్లు వేశారు. ర్యాలీలు, కార్యకర్తల కోలాహలంతో నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగింది.